సిహెచ్ నైన్ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కలెక్టరేట్ నందు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆరవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కార్యాలయం నందు ప్రారంభమవుతుందని ఫిర్యాదుదారులు లిఖితపూర్వక అర్జీలను అందజేయాలని డిఆర్ఓ అశోక్ చక్రవర్తి తెలిపారు అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నూతనంగా నిర్మించిన అయ్యప్పస్వామి ఆలయం నందు మూడు రోజుల పాటు నిర్వహించబడిన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ధ్వజస్తంభం విగ్రహ విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి కేరళ శబరిమల అయ్యప్ప ఆలయ ప్రధాన తంత్రులు కటారరు మహేశ్వరారు మోహనరరు తంత్రి కటారరు మోహనరరు తంత్రి ఇరవై మంది కేరళ పూజారులు పదిహేను మంది స్థానిక పూజారులు పాల్వంచ అయ్యప్ప ఆలయ ప్రధాన అర్చకులు బృందావనం నరసింహమూర్తుల ఆధ్వర్యంలో అష్టద్రవ్య మహాగణపతి హోమం పూజ కలస పూజ మరప్పాణి పూజలను వేదోక్తంగా నిర్వహించారు అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామివారి పునఃప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ గణపతి సుబ్రహ్మణ్య వారిల విగ్రహ ప్రతిష్ట అయ్యప్ప ఉచ్చ పూజ హారతి సేవలను నిర్వహించి తదుపరి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు పాల్వంచ డిఎస్పి వెంకటేష్ నేతృత్వంలో సిఐ నాగరాజు ఎస్ఐ నరేష్లు యాభై మంది పోలీసులతో ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాజీ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ నల్లా సురేష్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ బీజేపీ నాయకులు కిరణ్ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజుగౌడ్ ఎస్వీఆర్కే ఆచార్యులు ఆలయ కమిటీ గౌరవాధ్యక్షులు బి శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కనగాల రాంబాబు ఉపాధ్యక్షులు మిర్యాల కమలాకర్ చావా కిషోర్ శంకర్మణి చెరుకూరు శేఖర్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమైన అన్నదాన కార్యక్రమంకు సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు ారు సాయంత్రం స్వామివారికి హారతి సేవ పడి పూజ నిర్వహించిన తదుపరి పదునెటాంబడిపై మాలదారులు నడిచి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనంతరం స్వామికి పుష్పాభిషేకం అత్తాగ పూజ చేసి హరివరాసనంతో ఈ మహోత్సవాల పూజలను ముగించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ప్రసిద్ధి చెందిన పెద్దమ్మ తల్లి ఆలయంకు ఆదివారం పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయటంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది నేడు పౌర్ణమి తిథి ఆలయ ఆవరణలోని యాగశాలనందు ఆలయ అర్చకులు వేద పండితులు చండీ హోమం నిర్వహించారు ఇరవై ఆరు మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారు కాగా ఈరోజు విద్యుత్ శాఖ ఖమ్మం కమర్షియల్ ఏడీఈ నాగేశ్వరరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆలయఈవో రజనీకుమారి నేతృత్వంలో ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు బాలికల్లో చైతన్యం కోసమే వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ ఎం దేవదాస్ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు గల గిరిజన బాలికల గురుకుల పాఠశాల నందు గత పది రోజులుగా వాయిస్ ఫర్ గర్ల్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు హైదరాబాద్కు చెందిన ఎన్జిఓ సంస్థ సభ్యులు ఈ కార్యక్రమంలో బాలికలకు అనేక అంశాలపై అవగాహన కల్పించారు ఆదివారం ఈ ప్రోగ్రాంకు ముగింపు సభ నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ బాలికల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించామన్నారు ఇందుకు సహకరించిన ఐటీడీఏపీఓ గౌతమ్ పోట్రు ఏపీఓ గురుకులం ఆర్సీఓ డేవిడ్ రాజులకు ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సరస్వతి వాయిస్ పర్ గర్ల్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అనుష కౌన్సిలర్స్ మౌనిక కావ్య కుమారి మహేశ్వరి మానస వై మౌనిక వీణారాణి అక్షయ పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన సిఎస్ఐ పాఠశాల పునర్నిర్మాణంకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరాలలో ఆ పాఠశాల నందు ఐదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆర్థిక చేయూతనిచ్చారు ఈ నేపథ్యంలో ఆదివారం భూమి పూజ నిర్వహించి పాఠశాల నిర్మాణం ప్రారంభించారు ఈ పాఠశాల నందు విద్య నభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ వంతు సాయం అందించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఎండి జాన్ పాషా కందుకూరి సత్యగణేష్ పొరపాటి సూర్యప్రకాష్ ఐశెట్టి శంకర్రావు యామిని భాగ్యలక్ష్మి గజలక్ష్మి కమలాదేవి పద్మలత చిట్టిబాబు వెంకటేశ్వరరావు రామారావు అహ్మద్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల నందుగల ఏజీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో జనవరి ఇరవై ఏడవ తేదీ నుండి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు పది రోజుల పాటు వాయిస్ ఫర్ గర్ల్స్ దిశ క్యాంపు జరిగింది ఆదివారం నిర్వహించిన క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఎంఓ రమణయ్య మాట్లాడుతూ కౌమారదశలో బాలికలు మానసిక శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు ఈ క్యాంపు విద్యార్థుల్లో మంచి మార్పు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ సావిత్రి హెచ్డబ్ల్యూఎస్ ద్వారక క్యాంపు ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవల్లిక కోఆర్డినేటర్ సుచిత్ర కౌన్సిలర్స్ బూర్గంపాడి ఏజీహెచ్ఎస్ హెచ్ఎం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు విశ్వనాథుని సినిమాలో గజ్జలు గల్లుమంటే ప్రేక్షకుల గుండెల్లో సిరిసిరి మువ్వలు సందడి చేస్తాయి అందెల రవళికి అభిమానుల హృదయాలు అంబరాన్ని తాకుతాయి అమృతగానాలు చెవినపడి అమితానందపు ఎదసడిని కలిగిస్తాయి సంగీత నృత్యాలు కలగలసి సాగర సంగమాన్ని తలపిస్తాయి ఈ గాలి ఈ నేల తమదనిపిస్తాయి ఆయన సినిమాలు చూస్తుంటే సరసస్వరసుర జరీగమనం గుర్తొస్తుంది నాద వినోద నాట్య విలాసాలు మరిపిస్తాయి స సాంప్రదాయ సంగీత జ్యోతులు వెలుగులీనుతాయి సుమధుర సాహితీ సౌరభాలు మైమరిపిస్తాయి దక్షిణ భారత సాంప్రదాయ సంగీతానికి శంకరాభరణంతో పునర్జీవనమందించిన మహానుభావ ఏ యాగఫలమో ఏ యోగబలమో తెలుగు సినీ కళామతల్లి స్వర్ణగర్భమున అద్భుత కళాఖండాలను పొందుపరిచి నిత్య చిరంజీవివైనావు